ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో అలాగే అప్రెంటిషిప్ కూడా చేసి ఉంటారు కదా సో నెక్స్ట్ ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఒక మంచి అవకాశం అనేది వచ్చింది నెక్స్ట్ డిప్లొమా చేయడానికి ఒక అవకాశం అయితే ఉంది ఏంటంటే అదే ఏపీ పాలిటెక్నిక్ లేటరల్ ఎంట్రీ డిప్ ఇన్ డిప్లొమో అంటే డైరెక్ట్గా మీరు సెకండ్ ఇయర్లో డిప్లొమా జాయిన్ అయిపోవచ్చు అనమాట దానికి ఎలాంటి ప్రొసీజర్ బ్రిడ్జ్ కోర్స్ అంటారు దీన్ని సో ప్రొసీజర్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఈరోజు మనకి ఈ వీడియోలో నేను క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలామంది అడిగారు బ్రిడ్జ్ కోర్స్కి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అసలు ప్రొసీజర్ ఏంటి ఎలా ఎగ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది థియరీ ఉంటుందా ప్రాక్టికల్ ఉంటుందా అసలు లా లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు కోచింగ్ ఇస్తారా ఎవరా ఇవన్నీ కూడా టోటల్గా ప్రొసీజర్ నేను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే సపోజ్ టూ ఇయర్స్ ట్రేడ్ మాత్రమే ఎలిజిబుల్ ఏ ట్రేడ్స్ చేస్తే మనం డిప్లొమాలో ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు అనేది కూడా నేను క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ నోటిఫికేషన్లోకి వెళ్తే ఫస్ట్ ముందు ఏ ట్రేడ్స్ అనేది చూద్దాం సపోజ్ డ్రాఫ్ట్ మ్యాన్ అండ్ సివిల్ చేసిన వాళ్ళకి మీరు డైరెక్ట్గా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు అండ్ డ్రాఫ్ట్ మ్యాన్ మెకానిక్ కానీ ఫిట్టర్ కానీ మెషినిస్ట్ ఆర్ మెషనిస్ట్ కంపోజిట్ ఆర్ మెషనిస్ట్ గ్రైండర్ టర్నర్ మోటార్ మెకానిక్ మోటార్ వెహికల్ మెకానిక్ మెకా మెకానిక్ అనేసి ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ మెటలాజికల్ ఇంజనీరింగ్లో కానీ పికింగ్ టెక్నాలజీ టెక్స్టైల్స్ టెక్నాలజీ మైనింగ్ ఇంజనీర్ మీరు ఇందులో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ ఎలక్ట్రీషియన్ ఇది చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేయొచ్చు లేదంటే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ చేయొచ్చు డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా చేయవచ్చు సో మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు అండ్ ఐసీటీ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా కంప్యూటర్స్ ఇంజనీరింగ్లో మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రావటం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి అండ్ ఆ ప్రొసీజర్ అనేది మనం చూద్దాం అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది కూడా మనం నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మనం చూద్దాం ఇది టోటల్గా ఇది నోటిఫికేషన్ అయితే ఇక్కడ వచ్చింది ఐటీఐ రెండేళ్ళ కోర్స్ సిక్స్టీ పర్సెంట్ ఉత్తీర్ణ పొందిన అభ్యర్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో నేరుగా రెండో సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది అని ఇక్కడ ఇచ్చారు సో గుర్తుపెట్టుకోండి ఐటీఐలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మీకు ఉండాలి ఫస్ట్ ఎలిజిబిలిటీ అండ్ నెక్స్ట్ అండ్ టోటల్గా సెవెంటీన్త్ నుంచి ఈ నెల అంటే ఈరోజు నేనటి నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ వరకు మీకు అప్లికేషన్స్ ఫిల్ చేయటం స్టార్ట్ అవుతుంది అంటే ప్రతి డిస్ట్రిక్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే డిస్ట్రిక్ట్ ఐటిఐ కాలేజెస్లో మీరు వెళ్ళి మీరు కనుక్కుంటే మీకు డెఫినెట్గా మీకు అప్లికేషన్ ఇస్తారు అలాగే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీకు క్లాసెస్ కూడా చెప్తారనమాట వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సంబంధించి క్లాసెస్ కూడా చెప్తారు అలాగే ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఇస్తారు సో మీరు ఐటీఐ చేసి ఉంటే మేబీ మ్యాక్సిమం మీరు ఈ క్లాసెస్కి వెళ్తే మీకు జా జాబ్ కూడా మీకు యూజ్ అనేది ఉంటుంది సో క్లాసెస్ అయితే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు మీకు క్లాసెస్ అయితే చెప్తారు సో బ్రిడ్జ్ కోర్స్ పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ అండ్ థియరీ పరీక్షలు నిర్వహించి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత అక్కడ కూడా మీకు ర్యాంక్స్ అనేవి వస్తాయి ఆ ర్యాంక్స్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట కౌన్సిలింగ్ ఉంటుంది స్పెషల్గా సో మీరు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలా లేదంటే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వాలా అనేది మీరు చూస్ చేసుకోవచ్చు ఆ చూస్ చేసుకొని మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు అనమాట సో దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇదైతే ఐటీఐకి గవర్నమెంట్ ఐటీఐకి వెళ్ళాలి అని ఇక్కడ ఇవ్వటం జరిగింది సో మీరు డిస్ట్రిక్ట్ ఐటీఎస్ ఇప్పుడు విజయనగరం అయినా శ్రీకాకుళం అయినా ఈస్ట్ గోదావరి అయినా వెస్ట్ గోదావరి అయినా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి డిస్టిక్ ఐటీఐ సంబంధించి ఐటీఐలో ఈ యొక్క కోర్స్ అయితే ప్రతి ఐటీఐలో కూడా మీకు చెప్తారు సో మీరు ఐటీఐకి వెళ్ళి మీరు క్లాసెస్ డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు కాకపోతే మీకు డెఫినెట్గా ఐటీఐ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అండ్ థియరీ అండ్ ప్రాక్టికల్ కూడా మీకు చెప్తారు సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది మ్యాథమెటిక్స్ వచ్చేసరికి సిక్స్టీన్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది ఇక్కడ మీకు ఎగ్జామ్ ఏంటి థీరీ ఇస్తారా లేకపోతే బబ్లింగ్ ఇస్తారా అని మీకు డౌట్ ఉండొచ్చు ఎగ్జామ్ అయితే మాత్రం కంప్లీట్గా థియరీ ఇస్తారు మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఓన్లీ ఈ మూడు సబ్జెక్టులే ఉంటాయి ఈ మూడు సబ్జెక్టులే మీకు ఎగ్జామ్ అయితే పెడతారు సో రిమైనింగ్ ట్రేడ్స్ సపోజ్ పెయింటర్ ప్లంబర్ ఈ ట్రేడ్స్ ఏంటి సార్ మా పరిస్థితి అనుకోవచ్చు సో ఎవరైతే మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రేడ్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ బ్రిడ్జ్ కోర్సులో అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి అండ్ రీసెంట్గా ఐటీఐ అయిపోయి నేను అప్రెంటిస్కి వెళ్ళాలా లేకపోతే దీనికి వెళ్ళాలా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు సో ఒకసారి బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాయండి రాసిన తర్వాత ఒకవేళ మీకు ఏది చాయిస్ ఉందో ఆ చాయిస్ పెట్టి మీరు జాయిన్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకో కొంతమంది డౌట్స్ ఏంటంటే నేను టూ థౌజండ్ సిక్స్టీన్లోనో లేకపోతే సెవెంటీన్లోనో నేను ఐటీఐ చేశాను నేను ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్కి నేను ఎలిజిబుల్లా కాదా అని మీ డౌట్ ఉంటుంది సో మీరు గవర్నమెంట్ ఐటీఐకి వెళ్ళండి మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయండి కంపల్సరీగా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది మీరు జాయిన్ అవ్వండి ఈ యొక్క ఫిఫ్టీన్ డేస్ అంటే ఈ యొక్క వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ మీకు కోర్స్ నేర్చుకుంటే మీకు జాబ్ జాబ్స్కి ఎగ్జామ్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ చాలా యూజ్ కూడా ఉంటుంది సో మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నేను ఈ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా నేను అప్డేట్స్ వస్తున్నప్పుడల్లా పెడుతూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్